నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కలెట్స్కి అయితే స్వాగతం అన్న. కువైట్లోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా తీసుకువస్తూ ఉన్న 5 కువైటీలతో సహా 1 ప్రవాసుణ్ణి అరెస్టు చేసినట్లు ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు ప్రకటించారు. కువైట్లో ఎక్కడైనా భవన నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న శిథిలాలను తొలగించని ప్రవాస కాంట్రాక్టర్లను దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి మున్సిపల్ సహాయ మంత్రి అజీజ్ గారు ఆదేశాలు జారీ చేశారు. కువైట్లో స్వైన్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి కారణంగా ఆరోగ్య కేంద్రాలు మరియు ప్రభుత్వ ఆసుపత్రులలోని వైద్యులు మరియు నర్సులు సిబ్బంది డ్యూటీలో ఉన్నప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని చెప్పి ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాక్షిక సూర్యగ్రహణం కారణంగా కువైట్లో రేపు పాఠశాలలకు సెలవు ఉంటుందని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి 21 వరకు కువైట్లో 1657 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, అందులో 221 ప్రమాదాల్లో చాలా మంది బాధితులకు తీవ్ర గాయాలవితే మరికొంతమంది చనిపోయారని చెప్పి, అలాగే 1436 కేసుల్లో చిన్న ప్రమాదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలో తాను పనిచేస్తూ ఉన్న ఇంట్లో 1 ఫిలిపిన్ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అలాగే ఆమె యొక్క మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పి అధికారులు వెల్లడించారు. తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కువైట్లో పరిశ్రమల చట్టాన్ని ఉల్లంఘించి 135 చదరపు మీటర్ల వరకు ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించినందుకు 14 ఫ్యాక్టరీలకు ఉల్లంఘనలు మరియు హెచ్చరికలు జారీ చేసినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ అధికారులు తెలిపారు. కువైట్లో ఉన్న భారతీయులు మరియు ప్రతి ఒక్కరికి కువైట్ ఇండియన్ ఎంబసీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపింది. కువైట్లో ఉన్న అందరికీ మరొకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలన్న. అలాగే ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే, ఈరోజు కువైట్లో 1 దినారు 265.75 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే, 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 16 దినార్ల 300 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే, కువైట్లో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కలెక్ట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు ఇది కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే, నా శుభరాత్రి, జై హింద్.